హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. డిగ్రీ కంప్లీట్ అయిన వారు, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. రెండు రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ మరియు ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, మరియు మీరు ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. తెలుగులో ఒక టాపిక్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని మీరు తెలుగులో యాజ్ ఇట్ ఈస్గా కన్వర్ట్ చేయాలి. అలాగే ఇంగ్లీష్లో టాపిక్ ఇస్తే తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్స్ పై మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీరు రిటర్న్ టెస్ట్ పాస్ అయినట్లయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అలాగే ట్రైనింగ్ పీరియడ్ 1 ఇయర్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ 6 మంత్స్ వచ్చేసి మీకు శిక్షణ అభివృద్ధి కింద 13,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 6 మంత్స్ వచ్చేసి 15,000 వరకు ఇస్తారు. అలాగే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ పాటు 16,500 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీకు వచ్చేసి 18,500 ఇవ్వడం జరుగుతుంది. వన్స్ కన్ఫర్మేషన్ వచ్చేసిన తర్వాత 20,500 ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 25/03/2019 లోపు అప్లై చేసుకోవాలి. అలాగే కోర్స్ వచ్చేసి మనకు 3/6/2009 నుండి ప్రారంభమవుతుంది. సో మనకు అప్లై చేసుకోవడానికి ఫీజు వచ్చేసి 200 రూపాయలు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కోర్స్ స్టార్ట్ చేసే ముందు మీరు 3 ఇయర్స్ అగ్రిమెంట్ చేసుకోవాలి. అంటే 3 ఇయర్స్ వరకు ఈనాడులోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే అగ్రిమెంట్ చేసుకోవాలి. 3 ఇయర్స్ వరకు మనం అందులోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇవి మనకు ఈనాడు నుంచి వచ్చిన అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. శిక్షణ పొందుతూ సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.